తూర్పు గోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం శంకవరం మండలం శంకవరం గ్రామంలో పర్వత సుబ్బయ్యమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి జె రాంబాబు ఆధ్వర్యంలో శంకవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సత్యనారాయణ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కృష్ణవేణి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిని మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షించి తగు సూచనలను వివరించారు. ఈ కార్యక్రమంలో శంకవరం మండల ప్రజా అభివృద్ధి అధికారి జె రాంబాబు మరియు వైద్యులు సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ మరియు వాలంటీర్ల ద్వారా 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూపన్ పంచిపెట్టడం జరిగిందని, కూపన్ ఆధార్ కార్డు తీసుకుని వచ్చి రిజిస్టర్ చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన అన్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రాథమిక వైద్యులు ఆర్వీవి సత్యనారాయణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వి కృష్ణవేణి, ఎంపీహెచ్ఓ ప్రకాష్ రావు, బి మల్లికార్జునరావు, ఏఎన్ఎం జి సూర్యకుమారి, జి మహాలక్ష్మి, సుగుణ, సూర్యకళ, ఆశా వర్కర్లు, జి నోకరత్నం, సునీత, సూర్యకాంతం తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ టోకెన్ ఇవ్వడం జరిగింది అందరికని. అందరికి కూడా గ్రామాలు పంపించి వాలంటీర్ల ద్వారా పంపిణీ కూడా అయ్యింది. వారందరూ వస్తున్నారు. అలాగే యాక్చువల్గా 3 కేటగిరీల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతుంది. 1 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి గ్రీన్ టోకెన్ ఇస్తున్నాం, 45 నుంచి 60 ఏళ్ళ వాళ్ళకి బ్లూ టోకెన్ ఇస్తున్నాం. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఇది డిపార్ట్మెంట్ నుంచి ఫ్రంట్ ప్రజలకి సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వారందరికీ కూడా రెడ్ టోకెన్ ఇస్తున్నాం. ఈ విధంగా 3 కేటగిరీల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంది. అయితే ఈరోజు కేవలం 60 ఏళ్ళు పైబడిన వారికి, అంటే గ్రీన్ టోకెన్ వారికి ఉంది కాబట్టి. నమస్తే అండి. ఈరోజు 7 మే 2021 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకవరం పిఎస్సీ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ ఆర్వీవి సత్యనారాయణ నేను తెలియపరుస్తున్నాను. శంకవరం మండలానికి మరి 60 సంవత్సరాలు పైబడినటువంటి వారికి వ్యాక్సిన్ వేయవలసిందిగా మరి 5వ తారీఖున ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్లో ఏంటంటే ఎండిఓ గారికి బాధ్యతలు అప్పగించారు. ఎండిఓ గారు మరి పంచాయతీ సెక్రటరీలకి, ఆ తదుపరి వాలంటీర్లకి ఈ యొక్క కూపన్స్ ఇవ్వడం జరుగుతుందని, కూపన్ ఎవరికైతే ఇచ్చారో వారు మరి సెషన్ సెంటర్కి వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటారని కలెక్టర్ గారు మరి ఉద్దేశించి ఈ విధంగా మరి కోవిడ్ వ్యాక్సిన్ సెషన్ అనేది ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది. అయితే కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ మరి సెషన్ సెంటర్స్